హలో నేను మిస్ చేస్తున్నాం. రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఓడించాలి అనేది తెలంగాణకు సంబంధించినటువంటి ఉద్యమకారులు, అలాగే ప్రజా సంఘాలు, అలాగే మరికొన్ని ఉద్యమకార్య సంస్థలు ఇవన్నీ కూడా ఒక చోట సమావేశమయ్యాయి. సమావేశం అయిన సందర్భంగా ఒక కీలకమైనటువంటి తీర్మానాన్ని తీసుకోవడం జరిగింది. ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని ఓడించాలి, దొరతనాన్ని అలాగే గర్వాన్ని తగ్గించాలి, అహంకారాన్ని తగ్గించాలి అనేటువంటి నినాదాన్ని చేశారు ఆ ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు. దాదాపు ప్రజా సంఘాలు కానీ ఉద్యమ సంఘాలకు సంబంధించినటువంటి సంస్థలు హాజరయ్యి వాటి యొక్క ప్రతినిధులు ఒక తీర్మానం చేస్తున్నారు. వాళ్ళల్లో ప్రధానంగా ప్రొఫెసర్ హరగోపాల్ అలాగే ఆకునూరి మురళి వీళ్ళు ఉన్నారు. వీళ్ళిద్దరు లీడ్ చేశారు. దాదాపు 10 నుంచి 15 ప్రజా సంఘాల సమావేశం జరిగింది, కీలకమైనటువంటి సమావేశం. ఈ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలను కనుక గమనిస్తే రాబోయేటువంటి రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది, ఓడిపోయేటువంటి అవకాశం ఉంది బీఆర్ఎస్ పార్టీ. సో రాబోయేటువంటి రోజుల్లో ఉద్యమకారులు కానీ, ప్రజా సంఘాలు కానీ, లేదా పౌర సంఘాలు కానీ ఇవన్నీ కూడా సపోర్ట్ చేసేటువంటి అవకాశం లేదు అని చెప్పి తెలుస్తుంది. పైగా తీర్మానం అఫీషియల్ గా చేయడం జరిగింది. అలాగే ఇటీవల కాలంలో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొన్ని అసోసియేషన్లు అలాగే సంఘాలు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఫామ్ హౌస్ లో, నగర శివారులో ఉండేటువంటి ఫామ్ హౌస్ లో. ఆ సందర్భంగా ఈసారి ఇలాగైనా సరే రెడ్డి సామాజిక వర్గానికి రాజ్యాధికారం రావాలి తెలంగాణలో అనేటువంటి ఒక తీర్మానం కూడా చేయడం జరిగింది. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ మూలాలు ఉన్నటువంటి వాళ్ళు ఇటీవల కాలంలో చేసినటువంటి ఒక సమావేశాన్ని తీసుకుంటే, చంద్రబాబు నాయుడుకి మద్దతుగా వాళ్ళు చేసినటువంటి ఒక మీటింగ్ చూసుకుంటే కనుక ఏపీ మూలాలు ఉన్నటువంటి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు అనేది అర్థం అవుతుంది. ఈ అంతా కూడా ఇంత వ్యతిరేకత ఉంది అనేటువంటి విషయాన్ని ఒక రిటైర్డ్ ఐజీ బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు తెలియజేసినట్టు తెలుస్తుంది. సో ఆ రిటైర్డ్ ఐజీ ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఒక మెట్టు దిగి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కల్వకుంట్ల ఫ్యామిలీ ఆంధ్రప్రదేశ్ మూలాలు ఉన్నటువంటి వాళ్ళని ప్రసన్నం చేసుకునేందుకు, వాళ్ళలో ఉన్నటువంటి ఆగ్రహావేశాలను తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే జయప్రకాష్ నారాయణ తోటి ఇంటర్వ్యూ కానీ, లేదా రాధాకృష్ణ తోటి ఇంటర్వ్యూ కానీ ఇలా కొంత దక్కనేటువంటి ప్రయత్నం చేస్తూ చంద్రబాబు నాయుడు దగ్గరికి కొంతమంది బీఆర్ఎస్ లీడర్లను పంపించి పరామర్శ నేపథ్యంలో తమకు అనుకూలంగా ఉండేలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే తెలంగాణ సంబంధించి తెలంగాణ మూలాలు ఉన్నటువంటి రెడ్డిస్ అసోసియేషన్లు, రెడ్డి సంఘాలు, రెడ్డి సంక్షేమ సంఘాలు ఇవన్నీ కూడా ఒక సమావేశం అయ్యాయి ఇటీవల. వాళ్ళ చేసుకున్న సమావేశంలో రెడ్డి సామాజిక వర్గానికి అధికారం రావాలి అనేది ఒక తీర్మానం చేసుకున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా ఇక్కడ ఉండేటువంటి రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. ఇదే క్రమంలో ఇదే టైంలో ఆంధ్రప్రదేశ్ మూలాలు ఉన్నటువంటి వాళ్ళని రెండుగా చీల్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దాంట్లో భాగంగా జగన్మోహన్ రెడ్డికి పరోక్షంగా సంకేతం ఇవ్వడం ద్వారా జగన్మోహన్ రెడ్డి దూతలుగా ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇద్దరు కూడా ఒక గెస్ట్ హౌస్ లో కేసీఆర్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక కీలక బిజినెస్ మెన్ సంబంధించినటువంటి ఒక గెస్ట్ హౌస్ లో వాళ్ళు గత 10 రోజుల నుంచి ఉన్నారు. అక్కడి నుంచి డబ్బు పంపిణీ కానీ, లేదా మద్యం పంపిణీ కానీ, లేదా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి సంకేతాలు ఇవ్వడం కానీ జరుగుతుంది అనేది వినిపిస్తుంది రాజకీయ వర్గాల్లో కూడా. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి తెలంగాణ ప్రజా సంఘాలు, ఉద్యమ సంఘాలు వాళ్ళకి చెక్ పెట్టేలా ఇప్పుడు నడిబొడ్డున, హైదరాబాద్ నడిబొడ్డున ఒక సమావేశాన్ని నిర్వహించుకున్నారు సోమవారం రోజు. సోమవారం రోజు నిర్వహించుకున్నటువంటి సమావేశంలో ఎలాగైనా సరే కేసీఆర్ని గద్దె దింపాలి, బీఆర్ఎస్ పార్టీని ఓడించాలి, తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ఇప్పుడు గడీల బందీలో ఉన్నటువంటి తెలంగాణని బయటకు తీసుకురావాలి అనేటువంటి ఒక తీర్మానాన్ని ఏకగ్రీవంగా చేయడం జరిగింది. సో తెలంగాణ సంబంధించిన ప్రజా సంఘాలు, ఉద్యమ సంఘాలకు కాదని ఆంధ్రప్రదేశ్ మూలాలు ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి దోతలు ఇక్కడ పావులు కదుపుతున్నటువంటి విషయాన్ని తెలుసుకున్నారు ఆ ప్రజా సంఘాలు, ఉద్యమకారులు. సో వాళ్ళ మీద నిఘా పెట్టారు. నిఘా పెట్టి రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళు చేసేటువంటి ఎత్తుగడలు, వ్యూహాలను ప్రతిఘటించేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. సో ప్రజా సంఘాలు, ఉద్యమ సంఘాలు అనేవి తెలంగాణలో చాలా బలంగా ఉంటాయి. తొలి నుంచి కూడా తెలంగాణ ఉద్యమం నడిపినటువంటి వాళ్ళు కూడా ఆ సంఘాలు, ఆ ఉద్యమకారుల యొక్క కార్యకర్తలే మొత్తం నడిపింది కూడా. తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించినటువంటి వాళ్ళు ఉస్మానియా విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, ఉద్యమకారులు, ఇవి ఉద్యమ సంఘాలు, ఇవి నడిపించింది తెలంగాణ ఉద్యమాన్ని. తెలంగాణ ఉద్యమాన్నే కాదు, గతంలో తెలంగాణ సంబంధించిన సమస్యల మీద పోరాటాలు చేయడం కానీ, తెలంగాణ వెనకబడుతనం మీద పోరాటం కానీ, ఇవన్నీ కూడా ప్రజా సంఘాలు చేసినటువంటి కార్యక్రమాలే. దాంట్లో ప్రొఫెసర్ హరిగోపాల్ గారు, అలాగే ఆకునూరు మురళి, ఇలాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. పాశం యాదగిరి జర్నలిస్ట్, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా లైక్ మైండెడ్ ఉద్యమకారులు, ప్రజా సంఘాలు పోరాడేటువంటి వాళ్ళందరూ కూడా ఒక వేదిక మీదకి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఏకగ్రీయంగా చేసినటువంటి తీర్మానం ఏంటంటే, ఒక మాటలో, ఒక వ్యాఖ్యలో చేసిన తీర్మానం ఎవరు వచ్చినా పర్వాలేదు, కానీ అధికారంలో మాత్రం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ ఉండకూడదు అనేటువంటి తీర్మానం. ఇక్కడ ఈ తీర్మానం చేసిన తర్వాత, ఈ తీర్మానం తీసుకున్న తర్వాత కూడా ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి లీడర్లు ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేస్తుంటే వాళ్ళు కాముగుండేటువంటి పరిస్థితి లేదు. సో ఈ ఎన్నికల్లో కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంది. పైగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రైవేట్ వ్యక్తులు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కొన్ని వర్గాలు హైదరాబాద్ను కేంద్రంగా చేసుకొని రకరకాల ప్రయత్నాలు చేస్తూ బీఆర్ఎస్ పార్టీని గెలిపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాయనేది ఇప్పుడు వినిపిస్తూ ఉంది. సో ఇదంతా కూడా ఇప్పుడు మళ్ళా ఏపీ తెలంగాణ మధ్య నడుస్తున్నటువంటి ఒక ఎన్నికల యుద్ధం లాగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. దానికి జగన్మోహన్ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డి వర్గాన్ని ఒక బూచిగా చూపించాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డికి అలాగే బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్కి మధ్య అవినాభావ సంబంధం ఉందనేది అందరికీ తెలుసు. దీనికి తోడు బీజేపీలో ఉన్నటువంటి పెద్దలు జగన్మోహన్ రెడ్డి తోటి సఖ్యతగా ఉన్నారు. నరేంద్ర మోడీ, జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ వీళ్ళ ముగ్గురు ఒకటే అనేటువంటి బలమైనటువంటి వాదన వినిపిస్తుంది. వాళ్ళ ముగ్గురు మూడు పార్టీలు ఉన్నప్పటికీ కూడా ఆ పార్టీలన్నీ ఒకే తానులో ముక్కలు, వాళ్ళు వేసేటువంటి ఎత్తుగడలన్నీ ఒకే రకంగా ఉంటాయి, వాళ్ళ టార్గెట్ అంతా తెలుగుదేశం పార్టీ మాత్రమే, అటు తెలంగాణలో కానీ ఇటు ఏపీలో కానీ అనేది చాలా స్పష్టంగా అటు తెలంగాణ సమాజానికి, ఇటు ఏపీ సమాజానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు సమాజానికి కూడా తెలిసినటువంటి అంశం. సరిగ్గా ఈ పాయింట్ వద్ద బీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి సర్వశక్తులు జగన్మోహన్ రెడ్డి ఒడ్డుతున్నారు, జగన్మోహన్ రెడ్డి అనుచరుల ద్వారా. కానీ ఈ ప్రయోగం ఫలించేటువంటి అవకాశం లేదనేది ప్రజా సంఘాలు చెప్తూ ఉన్నాయి. ప్రజా సంఘాల తీర్మానం కూడా అదే చేశాయి. జగన్మోహన్ రెడ్డి అనుచరులు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి దూతలు హైదరాబాద్ గడ్డ మీదకి వచ్చి బీఆర్ఎస్ పార్టీని గెలిపించి అక్కడ ఉండేటువంటి ల్యాండ్ బ్యాంక్ని కాపాడుకోవాలనుకుంటున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల జగన్మోహన్ రెడ్డికి, కేసీఆర్కి, వీళ్ళందరికీ భారీ ఎత్తున ల్యాండ్ బ్యాంక్ ఉంది. దీన్ని కాపాడుకోవడానికే ఇద్దరు కూడా ఇప్పుడు కుయుక్తులు పండుతున్నారనేది ప్రజా సంఘాల యొక్క అనుమానం. అలాంటి చర్చ కూడా జరిగింది ఆ సమావేశంలో. సో ఆ సందర్భంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వేసేటువంటి ఎత్తుగడలను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూనే మరోవైపు కేసీఆర్ని, కేసీఆర్ మూలాలని తెంచేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆకునూరి మురళి కానీ, ప్రొఫెసర్ హరగోపాల్ కానీ, వీళ్ళందరూ కూడా మొదటి నుంచి కేసీఆర్ తోటి, అలాగే కేసీఆర్ ఉద్యమంతో ఉన్నటువంటి వాళ్ళు. ఆ తర్వాత కేసీఆర్ రాజకీయ పార్టీ పెట్టుకొని 2014 నుంచి ఇప్పటి వరకు అధికారంలో ఉన్న తర్వాత ఏమేం చేశారు అనేది ఆకునూరి మురళి అలాగే ప్రొఫెసర్ హరగోపాల్ రివీల్ చేశారు ప్రజా సంఘాల మీటింగ్ సందర్భంగా. తొలి నుంచి కూడా మియాపూర్ భూ కుంభకోణం నుంచి నయీంకు సంబంధించినటువంటి భూములు ఏమయ్యాయి అనేటువంటి అంశం దగ్గర నుంచి కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి పొరపాట్లు, అక్రమాలు, అవినీతి, డిజైన్ లోపం, వీటన్నిటి గురించి కూడా మాట్లాడడం జరిగింది. మిగులు బడ్జెట్తో ఏర్పడినటువంటి తెలంగాణ ఇప్పుడు 7 లక్షల కోట్ల అప్పుతో ఎందుకు ఉంది అనేటువంటి అంశాన్ని ఇప్పుడు ప్రజా సంఘాలు వెలుగెత్తి చాటుతున్నాయి, ప్రశ్నిస్తూ ఉన్నాయి, నిలదీస్తూ ఉన్నాయి. సో మళ్ళీ గనక బీఆర్ఎస్ పార్టీ వస్తే తెలంగాణలో మరింత దారుణాలు చూడాల్సి వస్తుంది. డ్రగ్స్కు సంబంధించినటువంటి ఒక కేంద్రంగా హైదరాబాద్ను మార్చేశారు. గతంలో ఎప్పుడు కూడా డ్రగ్స్కు సంబంధించినటువంటి ఆనవాళ్లు పెద్దగా ఉండేవి కాదు. కానీ ఈ 10 ఏళ్లలో 2014 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే కనుక డ్రగ్స్కు సంబంధించినటువంటి కేసులు అనేకమై బయటకు వచ్చాయి. పైగా దేశంలో ఉండేటువంటి ఎక్కడ రైట్ చేసినా కానీ డ్రగ్స్కు సంబంధించినటువంటి మూలాలు హైదరాబాద్లో ఉన్నాయి. సో ఒకప్పుడు హైదరాబాద్ని మార్చేసి ఇప్పుడు డ్రగ్స్ హైదరాబాద్గా మార్చేశారు అనేది ప్రజా సంఘాలు చర్చించుకుంటున్నటువంటి ప్రధానమైన అంశం. ఆ అంశాన్ని సోమవారం నాడు జరిగిన మీటింగ్ లో కూడా ప్రస్తావించడం జరిగింది. దాంతోపాటు రైతు బంధు, ఇతర సంక్షేమ పథకాల రూపంలో మభ్యపెట్టి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. 2014లో, 2018లో మేనిఫెస్టోలో అంశాలను ఏవి కూడా అమలు చేయలేదు బీఆర్ఎస్ పార్టీ. అందుకే కేసీఆర్ని దించేయాలి, దొరపెత్తనం పోవాలి అనేటువంటి ఒక స్లోగన్ను ప్రజా సంఘాలు తీసుకోవడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏపీ మూలన ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీలు కానీ, లేదా వ్యాపారవేత్తలు కానీ పారిశ్రామికవేత్తలు కానీ జగన్మోహన్ రెడ్డి అనుచరులు కానీ కేసీఆర్ని మళ్ళీ గెలిపించాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారనేది ప్రజా సంఘాలు గ్రహించాయి. అందుకే ఎవరెవరు వ్యాపారవేత్తలు కానీ వాణిజ్యవేత్తలు కానీ బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాయి అనే దాని మీద వాళ్ళు ప్రత్యేకమైనటువంటి నిఘాను పెట్టుకోవడం జరిగింది. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ బ్యాంక్ అంతా హైదరాబాద్ చుట్టూనే ఉన్నటువంటి క్రమంలో రియల్ ఎస్టేట్కు సంబంధించినటువంటి ధరలు తగ్గకుండా ఆంధ్రప్రదేశ్నేమో ఒకవైపు వెనకబడితనంతో తెలంగాణనేమో ముందు ఉండేలా హైదరాబాద్ డెవలప్ అయ్యేలా ఒక కుట్రపూరితంగా చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయం ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి వాళ్ళకి ఉంది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనుచరులు కానీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఫాలోయర్స్ కానీ బీఆర్ఎస్ పార్టీని ఇక్కడ గెలిపిస్తే వచ్చే ఎన్నికల్లో 2019లో ఏ విధంగా అయితే సహాయ సహకారాలు అందించారో బీఆర్ఎస్ పార్టీ జగన్మోహన్ రెడ్డికి, అదే తరహాలో 2024 ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డికి సహాయ సహకారాలు అందిస్తారు బీఆర్ఎస్ పార్టీ లేదా కేసీఆర్. అప్పుడు మరో ఛాన్స్ కొట్టేయచ్చు ఆంధ్రప్రదేశ్లో అనేటువంటి యాంగిల్లో బీఆర్ఎస్ పార్టీ ఆహ్వానం లేనప్పటికీ, బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేయనప్పటికీ వాళ్ళు వచ్చి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కేసీఆర్కి అలాగే బీఆర్ఎస్ పార్టీకి. ఇక్కడ మరో అంశం ఏంటంటే రెడ్డి సామాజిక వర్గం గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎక్కువగా రాష్ట్రాన్ని పాలించింది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉమ్మడి రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఎక్కువగా రెడ్డి సామాజిక వర్గమే రాజకీయాల్లో రాణించింది. ప్లస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ముఖ్యమంత్రులు ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళే ఉన్నారు. అయితే రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి కావడం జరిగింది. 2014లో తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం జరిగింది. సో దీంతో రెడ్డి సామాజిక వర్గానికి అటు ఆంధ్రలో ఇటు తెలంగాణలో రాజ్యాధికారం కోల్పోవడం జరిగింది. ఆ కసితోటే 2019లో జగన్మోహన్ రెడ్డి అప్రత్యాతంగా గెలిపించడం జరిగింది. అమెరికా నుంచి అమరావతి వరకు రెడ్డిస్ అంతా ఒకటయ్యి రెడ్డి సామాజిక వర్గం అక్కడ జగన్మోహన్ రెడ్డిని గెలిపించేటువంటి ప్రయత్నం చేసి అక్కడ సక్సెస్ అయ్యారు. అయితే ఇప్పుడు గత 2 ఎలక్షన్లో రెడ్డి సామాజిక వర్గం రాజ్యాధికారాన్ని కోల్పోవడం జరిగింది తెలంగాణలో. దీంతో ఎలాగైనా సరే తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గానికి రాజ్యాధికారం కావాలి అనేటువంటి ఒక బలమైనటువంటి కోరిక అమెరికాలో ఉండేటువంటి రెడ్డి సామాజిక వర్గం దగ్గర నుంచి తెలంగాణలో ఉండేటువంటి రెడ్డి సామాజిక వర్గం వరకు ఉంది. ఇక్కడ హైదరాబాద్ వరకు అది పాకింది. సో దీంతో తెర వెనుక ఒక బలమైనటువంటి హస్తం రెడ్డి సామాజిక వర్గం అనేది నడుస్తూ ఉంది. దీనికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి పనిచేస్తుంది ఇప్పుడు బీఆర్ఎస్ని గెలిపించడానికి. సో ఈ నేపథ్యంలో రాబోయేటువంటి ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఏపీలో ఇదే రెడ్డి సామాజిక వర్గం ఓడించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు ఒక బలమైనటువంటి వర్గం అనేది వినిపిస్తుంది. రెడ్డి సామాజిక వర్గంలో కూడా రకరకాల వర్గాలు ఉన్నాయి. సో దాంట్లో ఉపకులాలు ఉన్నాయి. సో ఆ ఉపకులాల్లో అసలు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఏ ఉపకులం కింద వస్తారనేది కూడా రెడ్డి సామాజిక వర్గం చెప్పలేకపోతుంది. ఆ విషయాన్ని అనేక సందర్భాల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి గాని ప్రశ్నించడం జరిగింది. సో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి అసలు ఏ ఉపకులానికి సంబంధించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ప్రశ్న జేసీ దివాకర్ రెడ్డి గాని వినిపించడం జరిగింది. సో ఇలాంటి సందర్భాల్లో ఒకవైపు సామాజిక వర్గం, మరోవైపు ఆర్థికపరమైనటువంటి అంశాలు, ఇంకొక వైపు ఫ్రెండ్లీ నేచర్, ఇవన్నీ కలుపుకొని బీఆర్ఎస్ పార్టీని ఎలాగైనా గెలిపించాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. కానీ తెలంగాణలో ఉండేటువంటి ప్రజా సంఘాలు కానీ రెడ్డి సంఘాలు కానీ ఇవి మాత్రం వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంది? రాబోయేటువంటి రోజుల్లో ప్రజా సంఘాలు, ఉద్యమ సంఘాలు, ఉద్యమకారులు వ్యతిరేకిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయేటువంటి అవకాశం ఉందా? లేదంటే జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ లేదా కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది? ఒకవేళ అదే జరిగితే కనుక రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి గడ్డు రోజులు రాబోతున్నాయి అనేది ప్రజా సంఘాలు హెచ్చరిస్తూ ఉన్నాయి. ఇప్పటికే కబంధ హస్తాల్లో భూములన్నీ ఇరుక్కుపోయినాయి తెలంగాణ భూములు అని చెప్పి ప్రజా సంఘాలు చెప్తూ ఉన్నాయి. ప్రజా సంఘాల నాయకులు చెప్తూ ఉన్నారు, ఆ మేరకు ప్రచారం చేస్తున్నారు. ఇంకా రాబోయేటువంటి రోజుల్లో కనుక ఒకవేళ అధికారంలోకి వస్తే అప్పుడు హైదరాబాద్ని తెలంగాణలో ఉన్నట్టు ఖరీదైనటువంటి భూములు మర్చిపోవడమే అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్తూ కాళేశ్వరం ప్రాజెక్టును చూపిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఏ విధంగా నిధులు దుర్వినియోగం జరిగింది, ఎంత అక్రమాలు జరిగింది, ఎంత అవినీతి జరిగింది అనేటువంటి అంశాన్ని వెలుగెత్తి చాటుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రజా సంఘాలు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి యాంగిల్లో ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంగా చేసుకుని సమావేశాలు, భేటీలు, మీటింగ్లు జరుగుతున్నటువంటి క్రమంలో రాబోయేటువంటి రోజుల్లో ఏం జరుగుతుంది అనేది చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.